ఎలా అప్లై చేసుకోవాలో అన్న విధానం కూడా క్లియర్ కట్ గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్ కు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో ఏకంగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ రోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఈ రోజుకు సంతకం పెడతా ఉన్నాం 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ పూర్తిగా ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్ళకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే వీటి కోసం అదే పనిగా జేసీని హూస్ హ్యాండ్లింగ్ జాయింట్ కలెక్టర్ హూస్ హ్యాండ్లింగ్ గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్స్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వ్యాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా లేకపోతే అర్హత లేకుండా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం దిస్ ఇస్ వన్ థింగ్ వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పూర్ సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి ఎవరైనా కూడా అప్లికేషన్ పెడితే ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కనుక లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే ఒకవేళ ఇవ్వకపోతే కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను సో దిస్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా యాజ్ వి గో ఫర్దర్ ఈరోజు ఎజెండాలో మనకున్న పాయింట్స్ ఏంటివి అని చెప్పి చూస్తే ఈరోజు దీనికి సంబంధించి కలెక్టర్లందరికీ కూడా వీటికి సంబంధించిన ఎస్ఓపీస్ కూడా అందరికీ వచ్చినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ లాంచ్ ఆఫ్ ఎస్ఓపీస్ జస్ట్ నాతో లాంచ్ చేయించినారు బట్ నాతో లాంచ్ చేయించకముందే మీ అందరికీ కూడా పంపించినామని కూడా చెప్పడం జరిగింది ఆల్ ద కలెక్టర్లందరినీ కూడా ఒకసారి జేసీలతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని అడుగుతూ ఉన్నాను సో దట్ ఎవ్రీబడి హెస్ గాట్ దట్ ఎస్ఓపీస్ ఫర్ వెరిఫికేషన్ అంటే ఎవరైనా రేషన్ కార్డు కానీ Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్
Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.